ಮಾಡ್ಕೊಂಡಿ ಹೋಗೋಣ ಆಲ್ರೆಡಿ. ಆಯ್ತು ಮಾಡ್ಕೊಂಡು కష్టాలుగా వస్తున్న ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అమ్మ బాబాయ్ శివ జాగ్రత్త ఎట్లుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆప్ సబ్ కైసే. ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ గుడ్. సో ఇవాళ మనం భువనగిరి ఫోర్ట్ చూడడానికి అయితే వచ్చేసినాం అనమాట. సడన్గా మేము మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళి ఉంటే సో అది రిసెప్షన్ వెళ్ళి చూసుకొని అంతా వెళ్ళే దారిలో సో ఈ భువనగిరి ఫోర్ట్ అయితే కనబడ్డది. సో ఎప్పటి నుంచో ఉంది చూద్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. సో ఇప్పుడైతే చూడడానికి అయితే వచ్చినాం. సో మా గ్యాంగ్ మొత్తం ఉంది అలా రిసెప్షన్కి ఎవరైతే వచ్చినామో. సో ఇప్పుడు మనం భువనగిరి ఫోర్ట్ అయితే ఎక్కుతున్నాం. సో ఇది వచ్చేసి 610 meters అయితే ఉంది ఎక్కడానికి. గోల్కొండ ఫోర్ట్ కంటే ఎత్తైన ప్రదేశం అన్నమాట ఇది. సో ఇప్పుడు ఎక్కుదాం, వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుందో చూద్దాం. పవన్ రావాలి, రావాలి, ఫాస్ట్ గా రావాలి. గాయ్స్ ఎక్కక ముందే లొకేషన్ వ్యూ చూడండి అంతా, అసలు వేరే ఉంది లొకేషన్ పై నుంచి మాత్రం. అమ్మా కొంచెం పైకి ఎక్క గానే అందరి పరిస్థితి వేరే ఉన్నది. జాక్సన్ ఉందా నీకు? హాయ్ గాయ్స్, ఎవరు రా ముంగడికి 30 inches పొట్టుంటే మాత్రం ఖచ్చితంగా రావాలి. ఒక్కసారి ఎక్కడంతో మొత్తం ఎక్కడిక్కడ దిగిపోతుంది. ఒక నెల రోజులు వస్తే ఇల్లు ఎక్కుతారు అంతే. చూడండి వెళ్ళేటప్పుడు ఇలా అన్నాం, వచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తా. అరే జాక్సన్ అయిపోయింది మా దాంట్లో పెద్ద జాక్సన్ బ్రో. బ్రో ఎక్కాలి బ్రో, అప్పుడప్పుడు ఇట్లాంటివి రావాలి అందుకే. సో సగం అయితే ఎక్కేసినాం అనమాట, నా తెలిసి ఒక 300 meters అయితే ఎక్కినాం. సో ఎక్కిన తర్వాత దారి మాత్రం ఇట్లా అయిపోయింది. శివ సిచ్యువేషన్ ఏంటిది? టీసీఎస్, టీసీఎస్ లో జాబ్ కొట్టాడు శివ. అరే రండి, ఎందుకు కూర్చున్నారు? హైవే సగం ఎక్కుడుతోనే అందరు పడినారు. సగం ఎక్కేలోపు అనిపిస్తుంది సంసారం అయిపోయిందని. ఇంకా చాలా ఉంది, ముందు ఉంది. ఇది మాత్రం ట్రైలర్, ముందు ఉంది మూవీ అన్నట్టు ఉంది. ఏం మాట్లాడుకున్నారు? ఏ రండి బ్రో. సో ఇక్కడ లొకేషన్ వ్యూ చూడండి అసలు వేరే లెవెల్. అరే 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 పవన్, అరే దాదా దొంగలు పోతారు అందరూ గెలిట్రా. సో క్రేజీ వ్యూ మాత్రం. ఇక్కడ చప్పట్లు కొట్టే. సో ఇంకా లోపలికి ఉందన్నమాట ఇది. కొంచెం ఏమైనా వచ్చింది ఈ ఫోటో ఎక్కడం ఏందో లే, కానీ మనం ఒక అడవిలోనే ట్రెక్కింగ్ చేసినట్టుంది. మొత్తం అడవి అడవిలో నుంచి వెళ్తున్నాం అన్నమాట. అబ్బా అన్ని చెట్లు, అన్నీ అవే చెట్లు పుట్లు అన్ని ఎక్కుతానా. చాలా కష్టాలుగా వస్తున్న ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అయిపోయా కూలిపోయింది. కమాన్ బ్రో, ఏం కాదు ఇంకొంచెం ఎద్దా దాదా. పైకగానే మనకి వ్యూ అయితే ఉంది, అసలు వేరే ఉంది చూడడానికి మాత్రం. సో ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మా దోస్తులు అందరు చచ్చిపోయేటట్టున్నారు, అందులో నేను కూడా.
సో పైకి రాగానే గాలి మాత్రం ఎంత చల్లగా వస్తుందంటే సూపర్ అసలు. ఏదైతే అండి చల్లగైతే వస్తుంది ఆ గాలి. ఆహా ఏమన్నా వ్యూ అసలు. అమ్మా పైకి వచ్చి అయితే రెస్ట్ తీసుకుంటున్నాం. ఇంకా వాళ్ళు రాలేదు, వాళ్ళ పరిస్థితి చూడాలి. జాక్సన్ పరిస్థితి చూపిస్తే చూడండి అసలు ఘోరమ్మా. బ్రో ఎట్లుంది ఎంజాయా? ఏ టీషర్ట్ ఈ షర్ట్ అన్ని ఇప్పుతానవుగా. ఈ కొండ మీద ఎవర్రా లిఫ్ట్ పెట్టేది మీకు? రండి 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 రండి. జాక్సన్ పరిస్థితి చూడండి, వేరే లేవల్ల పండుకున్నాడు పైకి ఎక్కలేక. బ్రో హాయ్. హండ్రెడ్ పర్సెంట్ బ్రో ఇది మాత్రం బ్లాగ్ లో రాకపోతే నా పేరు అరవింద్ కాదు. హాయ్ గైస్, ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ఫ్యాట్ నాట్ ట్యూబ్ ఇస్ స్క్రూడ్ అప్ అన్ఫర్చునేట్లీ. లా 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 ఏకు పద పద పద. సో సిచ్యుయేషన్ మాత్రం దారుణంగా ఉంది. ఎక్కలేకపోతారు ఎవరు అంటే జాక్సన్ కొంచెం సిటీ అబ్బాయి అన్నమాట, ఇలాంటి ఎక్కడు. సో ఫస్ట్ టైం ఎక్కుతాను కాబట్టి ఇలాంటి కష్టాలు అయితే ఉంటాయి. మీరు వస్తే మాత్రం పక్కా ఎక్కేస్తారు, చిన్నపిల్లలు అయితే ఈజీగా ఎక్కుతారు. ఇంకా తర్వాత వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఒకసారి చూడండి ఇక్కడ ఏదో అన్ని చిన్న చిన్న గుహల్లాగా అయితే లోపడిపోవడానికి ఉన్నాయి. సో అటు నుంచి చూద్దాం ఏముందో. ఇంకా మాత్రం వేరే లెవెల్. సో ఇంకా మనం అంత పైకి అయితే ఎక్కాలి. పిచ్చిలేస్తుంది. సగం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇంకొంచెం సగం. అరే రండ్రా. వాళ్ళంతా ఫాస్ట్ ఫాస్ట్ గా పైకి ఎక్కిర్రు, మా వల్ల కావట్లే. వాళ్ళు అక్కడ ఆగిపోయారు, నేను పైకి వెళ్తాను. పట్టుకొని ఎక్కడానికి ఏవి అయితే ఉన్నాయి. సో పైకి చూడండి ఎంత హైట్ ఉందో అమ్మ బాబాయ్. సో అది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మొత్తం. సో వెనుక చాలా లోతుందంట, అది అక్కడ డేంజర్ అని కూడా పెట్టారు మనకి. సో అక్కడికి అయితే వెళ్ళలేదు మేము, జస్ట్ చూసేసి పైకి వెళ్తున్నాం. ఎక్కడరా ఎక్కడండి అమ్మా. కొంచెం పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఆగినాం. సార్ స్టోరీ వేరే లెవెల్. నేను కందికొండ ఎక్కినప్పుడు కూడా ఇంతగా ఆయాసం అయితే రాలేదు నాకు. అమ్మో బాబాయ్ ఇక్కడ వండుకోవాల్సిందే ఇక. సో ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడ ఒకసారి. ఎంత కిందికి ఉంది, కొంచెం పైకి ఎక్కాలి అసలు. ఇక్కడ గాయ్స్ వ్యూ చూడండి పైకి వచ్చిన తర్వాత కోట ఎట్లా కనిపిస్తుందో. క్రేజీ. వాళ్ళంతా పైకి వెళ్ళిపోయారు, అక్కడ నుంచి జరుగుతుంటే నాకు కూడా అడిగి పోవాలని ఉంది. ఇంకొంచెం సేపట్లో వెళ్ళిపోతాం కానీ చచ్చిపోడే ఇక్కడ నుంచి అంతా. సో ఫైనల్లీ కొండ మీదకి అయితే వచ్చేసినాం. అందరు కష్టపడి వచ్చినాం, వల్లవ మాత్రం ఏం కష్టపడలే. అమ్మ బాబాయ్ ఇది ఎక్కాలంటే తినేసి రావాలి. మేము ఒక వాటర్ బాటిల్ కూడా లేదు మా దగ్గర. చాలా అంటే చాలా కష్టం. సో ఫైనల్లీ మేము పైకి అయితే రీచ్ అయిపోయినాం. నెవర్ గివ్ అప్ జాక్సన్ అయితే నెవర్ గివ్ అప్ గుండి వచ్చిండు. ఆడ పండుకున్నాడు చూసారు కదా ఎట్లా పండుగ విల్స్మిత్ ని కాదు జాక్సన్ అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. బాగా అయిన పోతుంది. ఏమైంది ఏం కాదురా శివ, నువ్వు గాల్లో చేయి పెట్టినవు నాకు తెలుసు. లాస్ట్ కి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఎలాంటి లొకేషన్ దొరికింది మనకి, క్రేజీ. ఎన్ని సంవత్సరాలు అయి ఉందో మొత్తం కూలిపోవడానికి అయితే దగ్గరకు వచ్చింది అనమాట. సో అక్కడ చూడండి ఒక చెక్క పెడితే ఆ చెక్క మొత్తం వంగిపోయింది. క్రేజీ అసలు. జాక్సన్ ఇయాల్టీ మన బ్లాగ్ లో హైలైట్, ద హైలైట్ మ్యాన్.
హై గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వా ఎంత సిగ్గుపడ్డా, సబ్స్క్రైబ్ చెప్పు ఒకసారి. ఏ దాదా కొంచెమే రారే, ఇంత పైకి వచ్చాది ఎక్కమారా, మనమే పైకి ఎక్కాలి మరి. బాబా బాబా వేరే 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 లెవెల్. వస్తున్నా వస్తున్నా. ఏమైంది మా చెప్పు మా, వెరీ రహస్యమా? అరే రే 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 మెల్లయ్యకండి శివ. అమ్మ బాబాయ్ రే శివ జాగ్రత్త. అమ్మ బాబాయ్ అరే ఇంద్ర ఎట్లుంది ఉంది. అమ్మ బాబాయ్ అసలు వేరే ఉన్నది ఈ పొక్కలలో ఏమన్నా ఉంది రా రండి రండి రండి. అమ్మా ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇట్ లాస్ట్ వీఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ భువనగిరి. 610 meters హైట్, సగం అర కిలోమీటర్ ఎక్కినాం రా. ఇట్స్ క్రేజీ. సో మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము సడన్ గా వచ్చి చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసినాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో వచ్చి చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేయండి. ఇట్లాంటి ఫ్రెండ్స్ తో రండి జాక్సన్, మంచి టైం పాస్. ఎంత క్రేజీ, వాటర్ బాటిల్ మస్టర్డ్ సోడా, ఒక వాటర్ బాటిల్ లేదు, ఏం లేకుండా. సో మా లేత పిల్లోడు కూడా పైకి ఎక్కిండే, చాలా క్రేజీ అనిపిస్తుంది. నీళ్ళు చిక్కలేదు, మందు చిక్కలేదు. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఆపేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయాను. అంటే నేను సైనింగ్ ఆఫ్ అరవింద్ మోటో బ్లాగ్. సో ఒక్కసారి ఇక్కడ చూడండి. సో రీసెంట్ గా మన ఆర్మీకి కావాల్సిన మెయిన్ హెడ్ ఒక దుర్ఘటనలో చనిపోవడం వల్ల చాలా నష్టం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. సో అది మొత్తం ఒక సాల్ట్ తో ఒక ఆర్టిస్ట్ వేశారనమాట. సో ఆర్టిస్ట్ బయట ఉన్న నేను తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తా, బట్ చూడడానికి మాత్రం వేరే లెవెల్. సో అంకుల్ సరే అండి, వేరే నైస్ అండి. పేరు సో సో ఈ అన్ననే ఇప్పుడు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ మొత్తం అసలు టాటా సాండ్ అంటే యూజ్ చేసింది అసలు క్రేజీ. ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఏడాది ఎన్ని టైం తీసుకుంది, ఎంత టైం తీసుకుంది? పిల్లలు 2.5 hours పట్టింది. ఓకే, ఇంత ముందుకు మన సూర్యపేట వాసి చైనా బార్డర్ లో చనిపోయింది సంతోష్ బాబని. ఓకే, తన గురించి ఇట్లానే చేశాము. అప్పుడు చాలా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇలాంటి పబ్లిసిటీ బాగా జరిగింది. అయితే వారి దేశభక్తులు అంటే అలాంటి వ్యక్తులకు వినూత్న శైలిలో మనం శ్రద్ధాంజలి చెప్పాలన్న ఉద్దేశంతో, వృత్తిరీత్యా ఆర్టిస్టుని అయినా కానీ అలా చేయాలన్న ఉద్దేశంతో కొన్ని రంగుల ఉప్పులతోటి కొత్త శైలిని ఎన్నుకొని చేయడం జరిగింది. దీనికి ఇక్కడ చాలా ప్రముఖులు కూడా వచ్చి శ్రద్ధాంజలి కూడా చెప్పించారు. అందులో భాగంగానే నిన్న జరిగిన సంఘటనలో భాగంగా ఈరోజు చేయడం జరిగింది. సో చాలా టాలెంట్ నాకు మీ దగ్గర, అసలు ఇంత బ్యూటిఫుల్ ఉందంటే. సో నిజంగా ఒక ఫోటో ప్రింట్ తీసేలా ఉందో అలా ఉంది. సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? భయపడి నుంచి ఆర్టిస్ట్ అంట, క్రేజీ అసలు. సో ఇలాంటి ఆర్ట్ కావాలంటే నేను అంకుల్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు కావాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. బ్యూటిఫుల్ అంటే ఇలాంటి కాకుండా ఇంకా వేరే టైప్ కూడా చేస్తారు. సో అది కావాలనుకుంటే తీసుకోండి, మీరు కింద డిస్క్రిప్షన్ అయితే నెంబర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అంకుల్, ఇలాంటి ఆర్ట్ నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఒక సాల్ట్ ఇలాంటి చూడడం. సో క్రేజీ ఫీలింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. థ్యాంక్ యూ అంకుల్.